మనతో పాటు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు మనతో పాటు లైవ్ లో ఉన్నారు. ముఖ్యంగా గోదావరి జిల్లాలో ఇది చాలా ఉధృతం చేశారు. అక్కడ పవన్ కళ్యాణ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, భారతీయ జనతా పార్టీ, టీడీపీ కలిసి ఎన్నికలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో పరిస్థితులు మొత్తం మారిపోయి అక్కడున్న పరిస్థితులపై కూడా అప్పారావు మనతో పాటు లైవ్ లో జాయిన్ అయ్యారు. రామారావు చెప్పండి, అసలు ఏంటి, ఎందుకు ఇక్కడ రెండు అంశాలు, ఒకటి రాజకీయ పరమైనటువంటి నాయకులు రాజకీయ పార్టీలకు సంబంధించిన అంశం, ఒకటైతే మీడియాకు సంబంధించినటువంటి మరో అంశం. రాజకీయ నాయకులకు సంబంధించిన విషయంలో లేదా వాటిపైన ఏ రకమైనటువంటి ప్రచారం చేస్తున్నారు, ఎందుకు ఇలాంటి ప్రచారం చేస్తున్నారు, ఈ ప్రచారం ద్వారా ఎలాంటి లబ్ధి పొందాలనుకుంటున్నారు, దీన్ని కట్టడి చేసేదానికి ఏ రకంగా దీన్ని అడ్డుకుంటుంది ప్రతిపక్షం, దీనిపైన ఎలక్షన్ కమిషన్ కూడా ఏం కంప్లైంట్ చేయబోతున్నారు? శ్రీహరి, కిందపడిన మందే పై చేయి అనే పరిస్థితి ఇప్పుడు వైసీపీకి వచ్చింది. జనంలో బలం తగ్గినప్పుడు ఇటువంటి ఫేక్ గేమ్ ఆడి జనం మైండ్ను డైవర్ట్ చేయడానికి, ప్రతిపక్షాలతో మైండ్ గేమ్ ఆడటానికే ఈ ఫేక్ న్యూస్ని ఎంచుకుంటూ ఉంది. ఇందులో ఈ ఫేక్ న్యూస్ని వాళ్ళ ఛానల్లో ప్రచారం లేకపోతే బ్లూ మీడియాలో ప్రచారం చేస్తే ఎవరు నమ్మే అవకాశం లేదు. అందువలన దమ్మున్న ఛానల్, అదేవిధంగా తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉండే పాపులర్ ఛానల్ ఏబిఎన్ గ్రాఫిక్ ప్లేట్స్, ఏబిఎన్ లోగోతో పాటు జనంలో క్రెడిబిలిటీ ఉన్న పత్రికగా పేరుగాంచిన ఆంధ్రజ్యోతి దినపత్రికను కూడా ఉపయోగించుకుంటున్నారు. ఈ లోగోలతోనూ తర్వాత ఈ మాస్టర్ హెడ్లను ఉపయోగించుకొని ఫేక్ ప్రచారానికి బరి తెగించారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో ఏదైతే ఎక్కడైతే వాళ్ళకి బలం లేదో, లేకపోతే ఏ జిల్లాల్లో అయితే మనం అడిగంటాము అని చెప్పి ఆందోళన చెందుతున్నారో ఆ జిల్లాల్లో ఈ ఫేక్ ప్రచారాన్ని ఎక్కువ చేశారు అనేది కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రలో ఉన్న శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంతో పాటు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరుతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల వరకు కూడా ఈ ఫేక్ ప్రచారాన్ని ఉధృతం చేశారు. దీంతోపాటు రీసెంట్గా ఈ ఫేక్ ప్రచారంలో చివరికి రక్తం పుంచుకు పుట్టిన చెల్లెళ్లను కూడా వదల్లేదు. షర్మిలాను, సునీతను కూడా టార్గెట్ చేశారు. పైగా వాళ్ళ వ్యక్తిగత జీవితాలపై కూడా ట్రోల్ చేస్తూ ఉండటంతో ఇటీవల షర్మిల ఎవరు రక్తం పంచుకు పుట్టారో ఆ విషయం కూడా మీకు తెలియదా, చివరికి నేను రాజశేఖర రెడ్డి రక్తం పంచుకు పుట్టలేదు అని చెప్పి ప్రచారం చేస్తున్నారు, వీళ్ళని ఏమనాలి అని చెప్పి సొంత జిల్లా కడపగడ్డ మీదనే షర్మిల రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రశ్నించిన సందర్భం కూడా ఎవరూ మర్చిపోవటం లేదు. ఈ నేపథ్యంలోనే ఇటీవల షర్మిల కడప కాంగ్రెస్ అభ్యర్థిగా డిసైడ్ అయిన వెంటనే అక్కడ వైసీపీ తరఫున అవినాష్ రెడ్డి పోటీ చేస్తుండటంతో అంతకటితో పోటీ చేయిస్తున్నారు అని చెప్పి షర్మిల అటాక్ ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం షర్మిలాకు సపోర్ట్ చేస్తుంది అని ఫ్రెండ్లీ కంటెస్ట్ అని చంద్రబాబు ఆదేశించినట్టుగా కూడా, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశించినట్టుగా కూడా ఒక ప్రచారాన్ని ప్రారంభించారు. పైగా దాన్ని ఏబిఎన్ గ్రాఫిక్ ప్లేట్స్తో ఈ ప్రచారాన్ని చేస్తుండటంతో ఇదంతా తప్పు, ఇదంతా ఫేక్ ప్రచారం అని చెప్పి ఏబిఎన్ స్పష్టం చేసింది. దీనిపై లీగల్గా కానీ లేకపోతే క్రిమినల్ యాక్షన్కి కూడా ఏబిఎన్ సిద్ధమైంది. ఇటీవల కాలంలో ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కడైతే బలం తగ్గిపోతుందని ఆందోళన చెందుతున్నారో కూటమిలోని పక్షాలు టీడీపీ, జనసేన అండ్ తెలుగుదేశం సమన్వయంతో పనిచేస్తున్నాయో, అక్కడ కూడా పురంధేశ్వరి, రాజమండ్రి నుంచి పోటీ చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పేరుతో అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తామని చెప్పి ఆమె చెప్పినట్టు కూడా మరో ఫేక్ ప్రచారాన్ని ఏబిఎన్ గ్రాఫిక్ ప్లేట్స్తో ప్రారంభించారు. ఇటువంటి ప్రచారం కూడా తప్పు అని చెప్పి ఏబిఎన్ ఎప్పుడు కూడా ఖండిస్తూ వచ్చింది. కేవలం జనంలో పాపులారిటీ ఉండే ఛానల్ పేరు ఉపయోగించుకొని లబ్ధి పొందేందుకు ఫేక్ ఫెలోస్ ఆడుతున్న గేమే ఇదేనని చెప్పి టీడీపీతో పాటు బీజేపీ నేతలు కూడా స్పష్టం చేస్తున్నారు. ఈ ఫేక్ గేమ్ ఆడి జనంతో మైండ్ గేమ్తో పాటు పార్టీలతో మైండ్ గేమ్ ఆడేందుకు గతంలో ఏదైతే ఐపాక్ టీమ్ ప్రయత్నం చేస్తుందో, ఇప్పుడు ఈ పేటీఎం బ్యాచ్ అదే దాన్ని అడాప్ట్ చేసుకొని ఇప్పుడు అదే గేమ్ ఆడుతుంది అనేది కూడా ప్రచారం జరుగుతుంది. దీనిపై తెలుగుదేశం కూడా ఈరోజు కంప్లైంట్ చేయాలి అని చెప్పి నిర్ణయించింది. శ్రీహరి, మీరు అన్నట్లు ఖచ్చితంగా ఇది ఒక ఉద్దేశపూర్వకంగా ఏదైతే అక్కడ పబ్లిక్ కావచ్చు ఓటర్లను డైవర్ట్ చేసేందుకు చేస్తున్నటువంటి కుట్ర అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే దీనికి సంబంధించిన విషయంలో ముఖ్యంగా కేంద్ర ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి నివేదిక పేరును కూడా వాడుకున్నటువంటి పరిస్థితి. సో ఈ రకంగా చేస్తుంటే ఎందుకు ఎలక్షన్ కమిషన్ను ఆల్రెడీ వాచ్ చేస్తున్నాం, దీనికి సంబంధించి ఎలాంటి కంప్లైంట్లు వచ్చినా రాకపోయినా తమ దృష్టికి వచ్చినా కూడా చేస్తామని చెప్తున్నారు. సో ఇవి కూడా వారి దృష్టికి వెళ్తున్నాయి, కానీ దీన్ని ఎందుకు నియంత్రించట్లేదు? ఒకవైపు సెంట్రల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి పేరును కూడా వాడేసుకుంటుంటే దీనిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంది. అందుట్టు ఇప్పుడున్నటువంటి షెడ్యూల్ రిలీజ్ అయినటువంటి టైం, కానీ ఎందుకు ఆ రకంగా స్పందించట్లేదు ఎలక్షన్ కమిషన్ కూడా?
శ్రీహరి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ షెడ్యూల్ అనౌన్స్ చేసిన మరుక్షణం నుంచే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వస్తుంది. అయినప్పటికీ కూడా చివరికి ఎంతవరకు బరి తెగించారు అంటే ఇంటెలిజెన్స్ బ్యూరో ఒక సర్వే చేస్తే ఆ సర్వేలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 118 స్థానాలు వచ్చినట్టుగా కూడా ఒక ఫేక్ ప్రచారాన్ని మరో ఛానల్ పేరుతో ప్రారంభించారు. అంటే ఒకవేళ ఇటువంటి పరిస్థితి ఉంటే అసలు వాళ్ళ ఛానల్ అదేవిధంగా బ్లూ మీడియానే ముందు ప్రచారం చేయించుకునేవాళ్ళు, కానీ కేవలం జనంలో క్రెడిబిలిటీ సంపాదించుకోవటం, క్రెడిబిలిటీ ఉన్న ఛానల్స్ పేరుతో కూడా ఇటువంటి ప్రచారం, ఇప్పుడు ఆ ఏబిఎన్ పేరుతో ఎటువంటి ప్రచారం చేస్తున్నారో అదేవిధంగా మిగతా ఛానల్స్ పేరుతో ఇటువంటి ప్రచారం చేస్తున్నప్పటికీ ఎన్నికల కమిషన్ ఈ రోజు వరకు కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు అని చెప్పి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పైగా మీడియాలో వచ్చే జరుగుతున్న ఈ ప్రచారం, పైగా ఈ ఫేక్ గ్యాంగ్ పేటీఎం బ్యాచ్ ఏదైతే ఫేక్ ప్రచారం చేస్తుందో ఈ ఫేక్ ప్రచారంపై అక్కడ ఒక కమిటీని కూడా, స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ద్వారా కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి ఫేక్ ప్రచారాన్ని ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి అని కూడా ఎలక్షన్ కమిషన్ ఒక వాచ్ పెట్టింది. అయినప్పటికీ కూడా ఈ రోజు వరకు ఎవరి మీద చర్యలు తీసుకున్న సందర్భాలు కూడా లేకపోవటం పట్ల కూడా ఆక్షేపణలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల కమిషన్ సుమోటోగా ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా మరికొన్ని ఛానల్స్ కూడా వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేస్తున్న తరుణంలో వాళ్లపై చర్యలు తీసుకోవాలని చెప్పి టీడీపీ సాక్షాత్తు కోరినప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదనే ఇప్పుడు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఎన్నికల కమిషన్ దీనిపై ఏ విధంగా స్పందిస్తుంది అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఈ రోజు రేపట్లో ఈ రోజు ఎలక్షన్ కమిషన్ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా తిరుపతి పర్యటనలో ఉన్నారు. అక్కడ పోలింగ్ కేంద్రాలు, కౌంటింగ్ కేంద్రాల పరిశీలనలో కూడా ఆయన నిమగ్నమై ఉన్నారు. ఆ జిల్లా అధికారులతో కూడా చర్చలు జరుపుతున్నారు. ఎందుకంటే గతంలో ఫేక్ ఐడీలతో అక్కడ దాదాపుగా 15,000 ఓట్లు వేసిన సందర్భంలో తిరుపతిపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ రోజు కొంతమంది అధికారులతో, ఎలక్షన్ కమిషన్ లో ఉండే మిగతా అధికారులతో కలిసి టీడీపీ నేతలు ఈ ఫేక్ న్యూస్, ఫేక్ ఫ్యాక్టరీ, ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ నుంచి ఫేక్ ఫెలోస్ ఇటువంటి వార్తలు ప్రచారం చేస్తున్నారని కూడా జనంతో కానీ ప్రతిపక్షాలతో మైండ్ గేమ్ ఆడేందుకు ప్రయత్నం చేస్తున్నారని కూడా ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని టీడీపీ నేతలు చెబుతున్నారు. దీనిపై ఎలక్షన్ కమిషన్ ఎలా స్పందిస్తుంది అనేది కూడా ఈ రోజు ఆసక్తికరంగా మారింది. ఎన్నికలకు దగ్గరకు వచ్చే కొద్ది కూడా క్షేత్రస్థాయిలో బలం తగ్గటం, జాతీయ సర్వేలతో పాటు రాష్ట్ర స్థాయిలో కూడా అనేక సంస్థలు చేస్తున్న సర్వేలు, రాష్ట్ర సర్వేలు కూడా వాళ్ళకు వ్యతిరేకంగా ఉండటంతోనే ఇటువంటి మైండ్ గేమ్ కి ఆడి ఓవర్టేక్ ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఎవరైతే ఇప్పుడు ఓవర్టేక్ చేయాలని చూస్తున్నారో ఇప్పటికే కూటమి పక్షాలు పెద్ద ఎత్తున ప్రచారం ప్రారంభించడంతో పాటు తూర్పుగోదావరి జిల్లాలో వచ్చిన రెస్పాన్స్, పశ్చిమ గోదావరి జిల్లాలో వచ్చిన రెస్పాన్స్ అధికార పార్టీకి ఆందోళన రేకెత్తించింది. ఈ నేపథ్యంలోనే ఆ రెండు జిల్లాల ఆధారంగా కూడా వార్తలు సృష్టించి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయాలని చూస్తున్నారు. అందువలన ఆ విధంగా కూడా ముందుకు వెళ్లాలని చూస్తున్నప్పటికీ కూడా జనానికి మీరన్నట్టు జనం అయితే మాత్రం ఏది నిజం ఏది అబద్ధం అనేది మాత్రం విచక్షణతో ఉన్నారు. అందువలన వీటిని నమ్మటం లేదు. ఇదే సమయంలో ఛానల్స్ కానీ, పేపర్ ఆంధ్రజ్యోతి కానీ, ఏబిఎన్ కానీ వీళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ తో పాటు లీగల్ యాక్షన్ తీసుకోవాలని కూడా ఇప్పటికే నిర్ణయించడంతో పాటు ఇప్పుడు దీనిపై ఇప్పటి వరకు కూడా ముందస్తు చర్యలు కూడా చేపట్టి ఇప్పటికే వాళ్ళకి ఎవరైతే ఈ ఫేక్ ప్రచారం చేస్తున్నారో దీన్ని ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళని మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు కూడా ఆంధ్రజ్యోతి యాజమాన్యం చేస్తూ ఉంది. శ్రీహరి, రైట్, మీరు అన్నట్లుగా ఇప్పటి వరకు మనం చూసాం ఫేక్ ఓటర్లు కావచ్చు, లేదా ఓటర్ ఐడి కార్డులు ఇలాంటివన్నీ సృష్టించారు. ఇంకా పోలింగ్ సంబంధించి కూడా తేదీ దగ్గరకు రాబోతున్నటువంటి తరుణంలో ఇవన్నీ ప్రకటనలు ఇచ్చినట్లుగా, జరగని సర్వేలు జరిగినట్లుగా కూడా సృష్టించి ఆంధ్రప్రదేశ్ ప్రజలతో మైండ్ గేమ్ ఆడేటువంటి కుట్రకు కూడా తెరలేపారు.